ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి నేటి బ్యూటీస్ అంతా టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చూస్తున్నారా డెబ్యూ భామలు డాబు చూపిస్తూ బడా ప్రాజెక్టులతో ఎంగేజ్ కావాలని చూస్తున్నారా అసలు ఇమేజే ఫామ్ కాని పోరీలు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారు డెబ్యూ హీరోయిన్లు ఎవరు అస్సలు తగ్గడం లేదు ఆ మాటకొస్తే ఫస్ట్ ఫిలిం కుర్ర హీరోతోనే అయినా ఆ తర్వాత మినిమం మిడ్ రేంజ్ హీరోనే ఉండాలి అంటున్నారు ఈ రీజన్ తోనే కొత్తగా వచ్చిన చాలా మంది బ్యూటీస్ వెంటనే మరో ఫిలింకు కమిట్ కావడం లేదు వన్స్ ఇమేజ్ వస్తే చాలు అస్సలు తగ్గమంటున్నారు ఖిలాడి ఫిల్మ్ తో లైమ్ లైట్లకు వచ్చిన మీనాక్షి చౌదరికి వెంటనే పెద్దగా సినిమాల కంటూ కమిట్ అయ్యే సీన్ కనిపించలేదు ఆ తర్వాత గుంటూరు కారంలోకి అనుకోకుండా ఎంటర్ అయిపోయింది అయితే గురూజీ డైరెక్షన్ కావడంతో శ్రీలేలకే వెయిట్ ఎక్కువగా వెళ్ళింది అయినప్పటికీ మీనాక్షికి ఎలివేషన్ ఇవ్వలేదు అనే కంప్లైంట్స్ అయితే వచ్చింది ఒకవేళ అదే త్రివిక్రమ్ మీనాక్షికి హీరోకి రొమాంటిక్ సీన్స్ ఏమైనా పెడితే మీనాక్షి హైలైట్ అయ్యేదని చెప్పారు ఇక సాక్షి పేరు పవన్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కు కన్ఫర్మ్ అయిపోయింది ముందుగా ఈ రోల్ కు భూజా హెడ్డేని అని అనుకున్నప్పటికీ లాస్ట్ మినిట్ లో సాక్షి బయటకొచ్చింది అటు సాక్షి సైతం అఖిల్ ఏజెంట్ ఫ్లాప్ అయినప్పటి నుంచి ఓ రేంజ్ హీరోలతోనే తెలుగులో నటిస్తాను అంటోంది ప్రస్తుతానికైతే తనొక టాప్ గర్ల్ గా టాలీవుడ్ లో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అవుతున్నట్లుగా ఫీల్ అవుతుంది టెక్నికల్గా సాక్షి థింకింగ్ ఎంత కరెక్ట్ అయినప్పటికీ సినిమా ఇచ్చే బ్రేక్ ఎలా ఉంటుందా అనేది చూడాల్సిన పరిస్థితి